కొండడికి ఆయన ఉంది నమ్మకం. ఆయన 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 పేరే నమ్మకం. ఆయన పేరే నమ్మకం. ఆయన దాన్ని పెట్టెట్టు. ఇవాళ సంక్షేమం ఎక్కడైనా సంక్షేమం ఉందంటే నిన్న చూసాం మనం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. తండ్రి గారు వచ్చి మందిరో ఫోన్ మందిరో ఇటు పెట్టి మందిరో ఫోన్ వచ్చి ప్రతి గ్రామానికి నెలకు ఒకసారి లేకపోతే రెండుసార్లు తీసుకెళ్ళి ఆ గ్రామంలో వచ్చారు. దాన్ని ఇంకా ట్యూన్ చేశారు. ఇంకా దాన్ని విస్తృతంగా చర్చ తీసుకెళ్ళి ప్రతి పిహెచ్సికి ఇద్దరు డాక్టర్ని అపాయింట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అన్ని పిహెచ్సికి ఇద్దరు డాక్టర్ని అన్నింటిలో నియమించి ఆ డాక్టర్ ఆ ఫ్యామిలీకి వచ్చి ఒక తాలూకా కేసీట్ని ఒక బుక్లెట్ ఇచ్చి దాంట్లో వాళ్ళ తాలూకా యాక్షమాన్ని రాసి ప్రతి టైం ఇచ్చి ఆ టైంకి వచ్చి వెళ్ళేటట్లు ఒకవేళ మధ్యలో ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు వస్తే వాళ్ళు కానీ ఫోన్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళకి ఇంతమైన వాళ్ళకి వైద్యం చేసేటట్లు ఇంకా అవసరమైతే ఇమీడియట్ డాక్టర్ ఇంటికి వెళ్ళేటట్లు మెడిసిన్ ఇచ్చేటట్లు ఎక్కడైనా ఇది మనం ఇది కల్లాగా ఉంది కానీ ఇదే నిజమని మీరు అనిపిస్తుందండి. ఊహించామండి మనం ఈ ఆలోచన వచ్చింది రావాలి కదండి నాయకుడు వాడికి వచ్చిందండి. అది నాయకత్వం అంటే అది లీడర్షిప్ అంటే అది జగన్మోహన్ రెడ్డి తాలూకా పనితనం అంటే. ఇవాళ విద్య ఉంది. విద్యను ఎక్కడైనా చూసాం పూర్వం నుంచి విద్య గురించి మాట్లాడితే కేరళ గురించి మాట్లాడేవాళ్ళు. 100కు 100% అక్షరాస్యత అక్కడ విద్యా విధానం బాగుంటుంది అక్కడ టీచింగ్ బాగుంటుంది అక్కడ నుంచే దేశ విదేశాలకు వచ్చి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు అక్కడ అని ఉండేది. ఆ తర్వాత ఢిల్లీని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం కానీ ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్షేత్రస్థాయి నుంచి మొన్న చేస్తున్న విద్యార్థుల కోసం చేస్తున్న కార్యక్రమాలు కానీ ఇవాళ భారతదేశం నీతి ఆయోగ్ అందరూ కూడా ఇవాళ వచ్చి ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇక వ్యవసాయంలో పేటెంట్ ఏంటంటే నేను 30-40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. నేను 1-2 సార్లు వచ్చి క్యాబినెట్ మీటింగ్లో నేను నా ఉద్దేశాన్ని సీఎం గారు చెప్పాను. సార్ మీరు తొందరపడుతున్నారేంటో మీరు ఆలోచన చేయండి కొద్దిగా ఆలోచన చేయండి కొద్దిగా ఆగి చేయండి అని చెప్పాను. ఏంటి మద్దతు ప్రతి పండిన ప్రతి పంటకి మద్దతు ధర అంటే ముందే పండిన పంట ముందే దీనికి ధరను వచ్చి ప్రకటించడం అది ఎక్కడైనా జరిగిందండి? లేకపోతే ఒకవేళ కానీ పబ్లిక్ మార్కెట్లో కానీ ఆ పంట అమ్ముకోకపోతే మార్కెట్ ఇంట్రోడక్షన్తో ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి దాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం దాన్ని చేసి ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తున్న సందర్భం నేపథ్యం ఏదో 2-3 పంటలకే ఉండే పూర్వం వరికి ఉండేది లేకపోతే ఇంకొక పొగాకు లేదండి ఇప్పుడు లేదండి వరికి ఉండేది మేజర్గా మన దగ్గర ఉన్నప్పుడు వరికి ఉండేది కొన్ని అపరాలకు ఉండేది. ఇప్పుడు అలా కాదే ప్రతి పంటకి ఏ పంట వేసుకుంటే ప్రతి పంటకు ఉంది. అలాంటి కార్యక్రమం ఎప్పుడైనా చూసామండి మనం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాలూకా అది ఘనత. అందుకే మేము మళ్ళీ మేము ధైర్యంగా 175కి 175 వస్తాయి అన్నానికి కారణం ఇది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది వచ్చి ఒక గుడ్ గవర్నెన్స్, ఒక మంచి పరిపాలన. వాళ్ళ మనసుల్లో ఏదుందో ఆ దాన్ని పుణికిపుచ్చుకొని అది ఒక విధాన రూపంలో చేసే ప్రభుత్వం వాళ్ళకి కావాలి. అందుకని చొల్లి మాటలు రోజు కబుర్లు ఈ టీవీలో వచ్చి ఒకదంపుడు ఉపన్యాసాలు విమర్శలు ఇవి కాదు. నేను చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వచ్చాడు, నేను మాట్లాడాడు, అవి మాట్లాడిన 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం విమర్శ తప్ప ఎక్కడ కన్స్ట్రక్టివ్గా ఎక్కడైనా ఒక మాటని ఆయన మాట్లాడాడు చెప్పానండి. విశాఖపట్నం ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి నేనే ఇగో ఈ కార్యక్రమం చేశాను నా 5 సంవత్సరాల్లో అని చెప్పి నేను మాట చెప్పాడో చెప్పారండి? లేదా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాను అని చెప్పిన మాట ఉందా చెప్పారండి? మేము చెప్తాం ఏ మాట చెప్పాలని చెప్తాం. సత్య రాజశేఖర హయాంలో ఏం చేశామో ఈ 3 సంవత్సరాల్లో మీ జగన్మోహన్ గారిని అయిపోయి పూర్తి చేయడానికి ఆయన స్టార్ట్ చేసిన కార్యక్రమం ఇప్పటికీ అవ్వలేదంటే మరి ఏం చేశాడు? ఏం మాట్లాడతాడు?